మేము 1962లో నేను హైదరాబాద్లో పుట్టానండి. అప్పుడు ఈ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ రాళ్ళు రప్పలు ఇక్కడ నుంచి ఇదంతా మాదాపూర్ నుంచి శంషాబాద్ దాకా ఇవన్నీ అలాంటిది మేము అందరు నవ్వుకున్నాం. ఇక్కడేంటి తీసుకొచ్చి హైటెక్ సిటీ కడుతున్నాడు, దీనికి ఉపయోగం ఉండదా అని. ఆయన విజన్ 2022 చూసి ఆ విజన్లో ఇంత డెవలప్మెంట్ అవుతుందా, ఈ చుట్టుపక్కల ఇంత ఏది చూసినా రాళ్ళు అయినా ఏమైనా పిండి చేసి దాని పెద్ద పెద్ద టవర్స్ కట్టేసి అంత డెవలప్మెంట్ వచ్చి రావడానికి కారణం రెవెన్యూ రావడానికి ఆయనకి సంపద సృష్టించడం ఎట్లా తెలుసు అండి బాగా ఆయన. మా ఇండస్ట్రీస్ కూడా ఎట్లా సపోర్ట్ చేయాలి, ఇండస్ట్రీస్ ఎట్లా డెవలప్ చేస్తారు, ఆ డెవలప్ చేయడానికి ఏం కావాలి అని మమ్మల్ని పిలిపించి ఆయన చూపించుకున్నప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే మనం ఏం చేయాలి అలాంటి ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ అప్పుడు అడిగేవారు మమ్మల్ని. సో మేము అప్పుడు మేము ఆయనతో అసోసియేట్స్ అయ్యి మేము మాకు ఇది ఇచ్చి మాకు అప్పుడు ఐలా అని ఉండేదండి. ఐలాలో ఇండస్ట్రీస్ లోకల్ ఏరియా లోకల్ అథారిటీ అని ఒక జయప్రకాశం గారి టైంలో క్రియేట్ చేశారు. అది వలన మాకు మున్సిపాలిటీ కింద క్రియేట్ చేశారు. మున్న మున్సిపాలిటీ కింద మేము రోడ్లు కానీ లైట్లు కానీ వేయించుకోవడం కాకుండా మేము డైరెక్ట్గా చేసుకునేట్టు. సో మేము ఆ రెవెన్యూని వాడుకుని మేము డెవలప్ మా ఏరియాలన్నీ డెవలప్ చేసుకున్నాం. అలాంటి విజన్ ఉన్న నాయకుడు ఆయన. అలాగే సింగిల్ విండో స్కీమ్, కరెంట్ కనెక్షన్లు కానీ అప్పుడు పవర్ కట్ కాకుండా ఏమైనా కొత్త ఇండస్ట్రీకి ఏం లైసెన్స్ కావాలంటే కూడా సింగిల్ విండో స్కీమ్ తీసుకొచ్చి చాలా డెవలప్ చేసి అంతా సపోర్ట్ చేశారు ఆయన. అలాంటి విజయనగర నాయకుడు మా సంఘీభావం తెలిసి ఆయన జైల్లో ఉండి బాధ భరించలేక ఆయన తొందరగా విడుదలవ్వాలని కోరుకుంటూ ఐఎమ్ విత్ సిబిఎన్.